ఇతను అలా ఉన్నాడు, ఇతను ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు, ఆ క్రియేటర్ తక్కువ ఉంటారు. కానీ మీ గెటప్కి ఎక్కువ సూట్ అయ్యే అవే కదా సార్, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక డాన్ కానీ ఇట్లాగా. సో గెటప్ ఒకటి ఉండడం వలన మీరు కొంత కన్ఫైన్ అయిపోతున్నారు కదా కొన్ని క్యారెక్టర్లకి. ఏం కాదు, నేను మన యూరప్ నుంచి మంచి హెయిర్ సిస్టమ్ చేయించారు నాకు, ఒక కోడైరెక్టర్ ఒక సినిమాలో చేయించాడు, అది నేను కంటిన్యూ వాడుతున్నా. ఓకే, ఆ హెయిర్ సిస్టమ్ పెట్టుకుంటే అది చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు తెలిసి మన పెద్ద పెద్ద హీరోలు చాలా మంది వాడుతుంటారు కదా, ఎందుకు వాడరు, వాళ్ళు అక్కడే చేపిస్తారంట, యూరప్ లో చేయిస్తారండి. కోడైరెక్టర్ అక్కడ నుంచి పట్టుకొచ్చాడు నాకు, అంటే నా మెజర్మెంట్స్ తీసుకెళ్ళి బాగుంటుంది. కొన్ని సినిమాల్లో ఈ మధ్య వాడాను నేను కూడా, ఓ 10 సంవత్సరాలు ఏజ్ తగ్గినట్టు ఉంటుంది అది పెడితే. సో ఆ క్యారెక్టర్ ఏంటండి అందులో వేసింది మీరు? ఫాదర్ క్యారెక్టర్ చేశారు సార్. ఇప్పుడు యాక్చువల్గా పైసా వసూలు ఐడియా అంటే ఆ ప్రాజెక్ట్ ఐడియా మీదని విన్నాను. మీరు బాలకృష్ణ గారితో ఆ సినిమా చేయాలి, పూరి గారితో సినిమా చేయాలని విన్నాను, కానీ అది వర్కౌట్ కాలేదు. అసలు ఏంటి సార్ అంటే ఐడియా మీద అంటే అప్పటికి నేను మరి ఆ స్థాయి హీరోతో చేసలేను కదా, ఆశ ఉండటం తప్పు కాదు కదా. ఆ డైరెక్టర్తో ఆ కాంబినేషన్ ఎవరు చేయలేదు ఇంతవరకు, ఈ ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను బాలకృష్ణ గారికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళతో మాట్లాడుకుంటూ, అంటే డెఫినెట్గా బాగుంటుంది డిజేసరావు, నువ్వు వెళ్ళి మరి డైరెక్టర్ని కలవాలి కదా, వెళ్ళి మాట్లాడు ఒకసారి, స్టెప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ముందుకు నడితే నేను పురి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా.